చేసిన ఆ పాపాత్ముడి వల్లే నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న అతన్ని పోగొట్టుకున్నాను. అందుకే ఈ ధైర్యం. నీళ్లు తాగమ్మా. ఎవర్రా వాడు? ఏంటిది గొంతు కొత్తగా ఉంది. నేను కొత్తే. వీళ్ళేం తప్పు చేశారు? భయంకరమైన తప్పు చేశారు. వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఈసరికి నరికి పోగులు పెట్టి కాకులకు గద్దలకు వేయాల్సింది. అందంగా ఉన్నారని కట్టి పడేశాం. ఏంటయ్యా ఇది అన్యాయంగా ఉంది? ప్రేమించడం నేరమా? మనం పూజించే వెంకటేశ్వరుడు పద్మావతిని ప్రేమించొచ్చు, కృష్ణుడు రాధను ప్రేమించొచ్చు, దేవుళ్ళే ప్రేమించగా మనుషులు ప్రేమించడం తప్ప. తప్పే. ఇది మా ఆజ్ఞ. ఆజ్ఞాపించిన దున్నపోతెవర్రా? మా అయ్యగారు. ఆయన వేలు కదిలిస్తే చాలు. ఆయన వేలు కదిలిస్తే. ఎవరు వేలు కదిపినా వేలు విరిచేసి కుక్కలకేస్తాను. తాడును తాకేవో చెయ్యి నరికేస్తాను. జాగ్రత్త. చెయ్యి నరికేస్తావా? కాలుకి బదులు చెప్పరా? నువ్వే తనులు తినొచ్చావే. పోయి రక్తం దొరుకుతా బాబు. మీరు సల్లగా ఉండాలి. మీరు చేసిన ఉపకారాన్ని మేము మర్చిపోలేం బాబు. మీరెవరు బాబు? నేను మీలో ఒకణ్ణి. అవును, నాకు తెలియకడుగుతున్నాను.
మనలాంటి ఓ మనిషికి మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు భయపడితే వాడు మీ మీద స్వారీ చేస్తాడు, అణిగిమణి ఉంటే తొక్కి పారేస్తాడు. ధైర్యంగా ఉండండి, వెళ్ళండి వెళ్ళండి. పట్టుకోలేదంటే సీమ కుక్క పిల్లలా మెళమిల్లాడుతున్నావు. ఆ గుర్రం నిన్ను తంతూ ఫుట్బాల్ ఆడుండేది. నా గుర్రం గురించి నీకు తెలీదు? దాన్నెక్కి సవారీ చేశానుగా, నీ గురించే తెలీదు. తెలుసుకోమంటావా? చూద్దామని వచ్చాను. అది ముందే చెప్పానుగా, సీమకు ఒక పిల్లలా మిళమిళ్లాడుతున్నావని. ఇప్పుడు పార్ట్ పార్ట్ గా వర్ణించనా? మా డాడీ ఎవరో నీకు తెలుసుగా. మీ అమ్మకు మొగుడు నాకు, ఆయన గురించి తెలుసు, నీ గురించి తెలుసు. టోపీ ఒకటి. ఇదిగో వస్తున్నానండి. ఏమిటండి? నేను ఊరికి వెళ్ళే టైం ఏంది కదా. టిఫిన్ రెడీ అయిందండి. ప్రభు ఏమండి, మావయ్య పిలుస్తున్నారు. ఈరోజు ఉదయాన్నే మొదలెట్టారా? కాదే, ఇది రాత్రి మొదలెట్టింది, ఇంకా ఆపనే లేదు. చెట్టు కట్టిన ఆ ప్రేమ జంటను మట్టిలో పాతి పెట్టారా? మమ్మల్ని పాతి పెట్టకుండా తప్పించుకున్నాం కదండి, దానికోసమైనా ఒక ఇడ్లీ ఎక్స్ట్రాగా తినేయండి. ఏంటో మాట్లాడేది? తెలియనండి, వీళ్ళని చదువుకొట్టి వాళ్ళని విడిపించుకుపోయాడు ఒకడు. ఎవరు వాడు? ఊరికి కొత్త. పేరు? తెలియదు. ఊరు? అది తెలియదు. ఎలా ఉంటాడు? చూడ్డానికి మనిషి నలుపు, కళ్ళు ఎరుపు, ఎరుపు నలుపు. నా గురించి చెప్పావా? మీ గురించి చెప్పాకేనండి. మరి కూతనులు తిన్నాం, అది మాత్రమే కాదు, అయ్యగారికి లవ్ అంటే ఇష్టం ఉండదు. రేడియోలో డ్యూట్ సాంగ్ వేశారని రేడియోనే పగల కొట్టేశారు. టీవీలో దేవదాసు సినిమా వేశారని టీవీనే బద్దలు కొట్టేశారని వివరంగా చెప్పానండి. తర్వాత ఇంకేం చెప్పావు? అయ్యగారు గుడ్లు చూస్తే నీ గుండె ఆగిపోతుంది, అయ్యగారు రెండు వేళ్లు ఆడిస్తే చాలు, నీ రెండు కళ్ళు పీకేస్తారని చెప్పాను. కానీ అయ్యగారు ఓసారి రమ్మని చెప్పు, ఆ రెండు వేళ్లను నరికి వీధిలో కుక్కలకు ఆహారంగా వేస్తానని చెప్పాడు. ఏరా తిండిపోతు వెధవా, వాడి శవాన్ని మోసుకురమ్మని చెబితే నువ్వు శవాల్లో వచ్చి నుంచున్నావే. నిన్ను డాడీ స్టూపిడ్ స్కౌంటర్ కట్టి. ఏమైనా డాడ్? చంపాల్సింది కాళ్ళని కాదు. మీ నాన్న నా గుర్రాన్ని పెట్టి కాల్చి చంపాలి. అదేమిటమ్మా, ఆ గుర్రం ఖరీదు 10 లక్షలమ్మా. యా 10 లాక్స్. వాళ్ళ నాన్న అమెరికా, అమ్మ రష్యా, బామ్మ ఎవరని తెలీదు. ప్యూర్ అరేబియా జాతి గుర్రం. ఆ ప్యూరిటీ చెడిపోయింది డాడ్. ఒక మొరటోడు, మూర్ఖుడు, అడవి మనిషి దాన్ని తాకాడు, నన్ను కూడా అవమానపరిచాడు. అయ్యో, మిమ్మల్ని అవమానించడానికి సాహసించాడా? నేను భరించలేకపోతున్నాను. ఎవరు వాడు? ఊరు కొత్త. పేరు? తెలీదు. ఊరు? తెలీదు. ఎలా ఉంటాడు? మనిషి నలుపు, కళ్ళు మాత్రం ఎర్రగా ఉంటాయి. అదే వ్యక్తి, అదే ఆనవాలు, మొత్తానికి మన కోటలోకే ప్రవేశించాడు. ఇక మీద ఒక్క నిమిషం కూడా వాడి ఊర్లో ఉండకూడదు. వెంటనే వాడిని తెరవేయండి. గీతా, నాన్న ముఖ్యమైన కేసు విషయంగా అర్జెంటుగా ఊరికి వెళ్తున్నారమ్మా.
మామీ యూషరా ఆ కేసును విసిరి చేత కుప్పల పడేయండి డాడ్ మీరు వెంటనే నాతో రావాలి వాడిని ఊరి నుంచి వెళ్ళగొట్టాలి ఎందుకు నాన్నను పిలుస్తావు నేనున్నది ఎందుకు ఎందుకు రామా వాణ్ణి చూపించు నిన్ను అవమానపరిచిన వాణ్ణి ఈ ఊరి నుంచే కాదు ఈ లోకం నుంచే పంపించేస్తాను ఉదయాన్నే మొదలెట్టావా గీత నేను అర్జెంట్ గా వెళ్ళాలమ్మా సింహాచలం కాళీ నేను తిరిగి వచ్చేటప్పటికి ఆ కొత్తగా వచ్చిన వాడు ఉండకూడదు వాడి సమాధే ఉండాలి